ఘనంగా కార్తీక మాస వనభోజనం పాల్గొన్న ఎమ్మెల్యే తనయుడు ఆకర్ష్ రెడ్డి. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. సందర్భంగా శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లింబాక మునికృష్ణారెడ్డి స్థానికలో బావినందు వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు ఆకర్ష్ రెడ్డి పాల్గొన్నారు. హరే రామ హరే కృష్ణ సభ్యులతో హరికీర్తనలు భజనలు నిర్వహించారు. అనంతరం ఆకర్ష్ రెడ్డి కార్తీక దీపాలు వెలిగించే వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శివకేశవుల ప్రతిభ చుట్టూ దీపాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు అంజూర్ తారక శ్రీనివాసులు, నల్ల గంగమ్మ, గుడి వైస్ చైర్మన్ కృష్ణయ్య, హిందూ ధర్మ పరిషత్ సభ్యులు రాజ్ కుమార్ మధురెడ్డి, న్యాయవాది లక్ష్మీపతి రెడ్డి, గులాబీ సునీత, ఈశ్వర్ సింగ్ మనోహర్ సురేష్, గరకపాటి రమేష్ బాబు, సాయిరెడ్డి సభ్యులు కుమార్ యాదవ్, సుశాంత్, ముని రామ్రెడ్డి, విలేకరులు యాసిన్ చాంద్ బేగం, కోటి భక్త సుమారు 500 మంది మహిళా భక్తులు పాల్గొన్నారు.